Hello, welcome to another exciting episode of Wow Yem Ruchi, sponsored to you by Tittu's Spices. ఇదేంటి యాంకర్ మొహం అలాగే ఉంది కానీ వెనకాల లొకేషన్ మారిపోయింది, ఇంత అందంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. అయితే వరల్డ్ టూరిజం డే సందర్భాన మేము రోమ్ ఇటలీకి వచ్చామండి. సో ఇటలీలో ఎంత బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్ కనిపిస్తుంది కదా. ఈ చిన్న చెరువు ఒడ్డున ఇక్కడ మంచి మంచి అద్భుతమైన క్విజిన్లు వండుకుంటే ఎలా ఉంటుందో అని ఎక్స్పెరిమెంట్ చేద్దామని చాలా దూరం ట్రావెల్ చేశాము అని అనుకుంటే కాదు, యాక్చువల్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ అనేది హైదరాబాద్లో గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ ఆల్సో నోన్ యాజ్ నితమ్ అన్న క్యాంపస్ అనమాట. వరల్డ్ టూరిజం డే సందర్భాన వి ఆల్సో హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ ఆన్ బోర్డ్. సో లెట్ అస్ వెల్కమ్ హిమ్ అండ్ దీని తర్వాత వరల్డ్ టూరిజం డే సందర్భాన మనం ఏం చేయబోతున్నామో మీరే తెలుసుకుంటూ ఉంటారు. లెట్ అస్ వెల్కమ్ డాక్టర్ ఎస్ చిన్నం రెడ్డి గారు, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ నితమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్, ఆన్ టు ద స్టేజ్ ఆఫ్ వావ్ ఏమి రుచి. సో లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ వెల్కమ్ డాక్టర్ ఎస్ చిన్నం రెడ్డి గారు, డైరెక్టర్ ఆఫ్ నితమ్ క్యాంపస్. రండి సార్. మీ బ్యూటిఫుల్ లొకేషన్ ని ఇంకొంచెం బ్యూటిఫై చేద్దామని చిన్న బొకే కూడా ప్రెజెంట్ చేస్తున్నాను. గ్రేట్ టు హ్యావ్ యూ హియర్ ఆన్ బోర్డ్ విత్ us. ఇవాళ వరల్డ్ టూరిజం డే కాబట్టి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ టు us ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టూరిజం, మీ క్యాంపస్ గురించి, మీ అద్భుతమైన బ్యూటిఫుల్ క్యాంపస్ గురించి, అలాగే మీరు మా వావ్ ఏం రుచి వ్యూవర్స్ కి వాట్ రెసిపీ ఆర్ యూ గోయింగ్ టు ప్రొవైడ్ టుడే? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కమింగ్ టు దిస్ నితమ్ క్యాంపస్. And today is actually the World Tourism Day. Right. So the United Nations actually started 27th as the World Tourism Day every year. And that occasion we are celebrating the same thing in our campus also. Okay. So like this is basically like, you know, we want to promote universal accessibility for everyone, part of the tourism. Our cause toti this year our is tourism for all. Right. Aa vidhanga pettaru. Okay. So prapanchavyaptanga టూరిస్ట్ అన్న వాళ్ళకి తెలంగాణ టూరిజం అంటే ఏంటో తెలియడానికి మీరు వరల్డ్ టూరిజం డే అన్నది ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో తెలంగాణ టూరిజం లో చాలా మటుకు తెలంగాణ గురించి టూరిజం ఇంకా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలంటే వేర్ వుడ్ యూ సజెస్ట్, వాట్ ఇస్ ఇట్ దట్ ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ టు ప్రమోట్ తెలంగాణ టూరిజం రైట్ నౌ? ఒక విషయం చెప్పచ్చండి, 2 ఇయర్స్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఫామ్ అయింది. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కుంతాల వాటర్ ఫాల్ అనుకోండి, లక్నవరం అనుకోండి, ఈవెన్ హైదరాబాద్ లో ఉన్నటువంటి మంచి హెరిటేజ్ సైట్స్ అనుకోండి, ఇప్పుడు ఇంతకు ముందు తెలియకపోతుంది, ఇప్పుడు చాలా మంది తెలిసిపోతుంది. రీసెంట్లీ కృష్ణ పుష్కరాలు అయినప్పటికీ కూడా చాలా మంచిగా ఎఫెక్ట్ వచ్చింది. అంటే టూరిజం డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఈవెన్ వి పార్ట్ ఆఫ్ ద టూరిజం డిపార్ట్మెంట్ ఆల్సో వి ట్రైంగ్ టు డూ అవర్ ఎఫర్ట్ హియర్ టు మేక్ ద సక్సెస్ఫుల్ లైక్ యు నో ద ప్రొఫెషనల్ పీపుల్ ఫ్రమ్ దిస్ క్యాంపస్. ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఐ జాయిన్ ఓన్లీ 4 మంత్స్ బ్యాక్ అండి ఇక్కడ. అంటే ఇక్కడ అండ్ మా స్టూడెంట్ కు మంచి ఒక ప్రొఫెషనల్ చేద్దామనే ఉద్దేశంతో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ద క్యాంపస్. సో తెలంగాణ టూరిజం ని డెవలప్ చేయడానికి, అలాగే తెలంగాణ కాకుండా భారతదేశం టూరిజం ని డెవలప్ చేయడానికి నేషనల్ గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి బాగా పేట్రనైజ్ పొందుతుందా మన నితమ్ క్యాంపస్? ఇక్కడ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ టూరిజం హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్, రైట్? దట్స్ రైట్. వండర్ఫుల్. సో ఇలాగా కెరియర్ ప్లాన్స్ డిస్కస్ చేస్తూ, అలాగే తెలంగాణ టూరిజం డిస్కస్ చేస్తూ మన డైరెక్టర్ ఎస్ చిన్నం రెడ్డి గారు ఇవాళ మనకు అద్భుతమైన రెసిపీ తీసుకొచ్చారు. మరి ఆ రెసిపీ ఏంటో ఒకసారి చెప్పగలరా? నేను ఈరోజు మేతి కార్న్ పులావ్ చేస్తాం అనుకున్నానండి. మేతి కార్న్ పులావ్, వావ్, సౌండ్స్ వెరీ ఎక్సైటింగ్. నేను మామూలుగా అంటే నేను 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి వంటలు మామూలుగా చేస్తాను. నేను అప్పుడు బ్యాచిలర్ ఉండే వాళ్ళము హైదరాబాద్ లో మా బ్రదర్స్ అందరం కలిసి. అప్పటి నుంచి నేను మామూలుగా వంటల గురించి పరిచయం ఉంది. మేము బ్యాచిలర్ ఉంటే వండుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు కొద్ది మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ ఉండి మామూలుగా అప్పుడప్పుడు చేస్తుంటాను. అంటే ఈ రెసిపీ కూడా నేను ఒక ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. సో మీరు డైరెక్టర్ గా మేతి కార్న్ పులావ్ మీ ఫేవరెట్ కాబట్టి, మరి మీ స్టూడెంట్స్ ఎప్పుడన్నా మీ చేతి వంట ఎప్పుడన్నా తిన్నారా? వాట్ డు దే థింక్? తినలేరు. ఫ్యూచర్ లో ప్రాబబ్లీ ఐ విల్ ట్రై టు జస్ట్. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇప్పుడు ప్రస్తుతానికి లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ద మేతి కార్న్ పులావ్. మేతి కార్న్ పులావ్ కి కావాల్సిన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అండ్ స్పెషల్ రెసిపీ ఎలా తయారు చేసుకుంటావో అది మనం డైరెక్ట్లీ డాక్టర్ చిన్నంరెడ్డి గారితో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గో హెడ్. కావాల్సింది బాస్మతి రైస్ కావాలండి. బాస్మతి రైస్, ఓకే. కార్న్ కావాలి, మేతి కావాలి, గ్రీన్ మిర్చి కావాలి, రైట్. ఆనియన్ కావాలి, కొద్దిగా స్లైస్ చేసుకోవాలి, స్లైస్ చేసుకోవాలి, రైట్. ఇలాచి, దాచిన చెక్క, క్లోవ్స్ కావాలి, రైట్. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాము. కుకింగ్ ఆయిల్ సార్? కుకింగ్ ఆయిల్ అండి. ఓకే, రైట్. అదే విధంగా మనం నెయ్యి తీసుకుంటాము ఒక 1 టీ స్పూన్. ఓకే. జీరా తీసుకుంటాము, కొద్దిగంత మనము పసుపు తీసుకుంటాము, రైట్. అండ్ బ్లాక్ పెప్పర్ తీసుకుంటాము, రైట్. అండ్ సరిపడినంత కొద్దిగా టేస్ట్ కోసం మనం సాల్ట్ తీసుకుంటాం. సాల్ట్ అండ్ ఫైనలీ
రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ వేసుకోవచ్చు, కలర్ కోసం వేసుకోవచ్చు. ఓకే, లేదన్నా పర్వాలేదు, బికాజ్ మిర్చింది కాబట్టి దక్కర్లేదు. ఓకే రైట్. సో ఇక్కడ మనం యాక్చువల్లీ మిర్చి అన్న దాన్ని టేస్ట్ కోసం కాకుండా జస్ట్ ఫర్ ద కలర్స్ పర్పస్ కోసం వాడుతున్నాం. బ్రిలియంట్. అండ్ ఆల్సో మే ఐ యాడ్ ఇన్ దట్ ఆల్ ద స్పైసెస్, మీరు ఇక్కడ చూస్తున్న స్పైసెస్ అన్ని కూడా స్పాన్సర్డ్ టు అస్ బై టిట్టూస్ స్పైసెస్. అద్భుతమైన స్పైసెస్, ప్రీమియం గ్రేడ్, హై క్వాలిటీ. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనిపిస్తుందో, మాకు తప్పకుండా రివ్యూ రాసి పంపేయండి. ఓకే సార్, ఫర్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆర్ కార్న్ మేతి పులావ్, ముందుగా ఏం చేసుకోవాలి? మామూలుగా గిన్నె పెట్టి ఇందులో ఏంటంటే ఆయిల్ పోస్తామండి. 1 టీ స్పూన్ ఆఫ్ కుకింగ్ ఆయిల్. అవునండి. ఓకే, మామూలుగా జనరల్గా తక్కువ ఆయిల్ వాడతానండి. రైట్, దాట్స్ అ వెరీ గుడ్ మూవ్. మామూలుగా ఘీ ఎక్కువ తీసుకోవచ్చు, ఘీ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ. రైట్ రైట్ రైట్. ఆయిల్ ఎక్స్ట్రా ఎక్కువ చేస్తే బాగుంటుంది. రైట్ రైట్. సో ఆయిల్ ని ఘీతో పాటు మిక్స్ చేస్తున్నాం మనం. అయితే టూరిజం కి సంబంధించి మాకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేయండి సార్. తెలంగాణ టూరిజం లో మీకు, అంటే మీ ఎక్స్పీరియన్స్ లో, వాట్ యు థింక్ ఆర్ ద బెస్ట్, నేమ్ ద 5 బెస్ట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ టూరిజం, టూరిస్ట్ స్పాట్స్, బయట నుంచి కానీ లేకపోతే ఢిల్లీ నుంచి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలంగాణలో చూడడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి టూరిస్ట్ స్పాట్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటేమో కుంతాల వాటర్ ఫాల్స్, ఆదిలాబాద్. ఆదిలాబాద్ రైట్. అంటే లగ్నవరము బాగుంది, చాలా బాగుంది. రైట్ రైట్. ఒకటి, ఇంకోటి రామప్ప టెంపుల్ వరంగల్ పోతే ఉంటుంది. మామూలుగా ఇక్కడ పోతే నాగార్జున సాగర్ కొండ. రైట్ రైట్. ఈ రీసెంట్లీ గా వాళ్ళు ఏంటంటే బోట్ తయారు చేశారు. రైట్ రైట్. అండ్ ఇంకంటే హైదరాబాద్ లో చూసుకున్నా గానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు కరిగిన బటర్ అండ్ ఆయిల్ కాంబినేషన్ లో మనం స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేసాము. పెప్పర్ క్లోవ్స్ యాడ్ చేసుకోవడానికి. ఓకే, 3-4 వేయాలండి. ఆల్ రైట్ సార్, మీ ఇన్స్టిట్యూషన్ పరంగా చూసినా కూడా కుకింగ్ అన్నది, హాస్పిటాలిటీ అన్నది, అది కేవలము ఇట్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఫర్, అంటే ఆ కల్చర్ వెళ్ళిపోయింది కదా నౌ, ఎవ్రీబడి బోత్ మెన్ అండ్ విమెన్ ఎవ్రీబడి ఇస్ జాయినింగ్ దిస్ ప్రొఫెషన్. రైట్, హౌ డు యూ సీ దట్ చేంజ్? మీకు ఎలా అనిపిస్తుంది ఆ చేంజ్ చూస్తూ? నేను అనుకుంటానంటే మామూలుగా ఒక సామెత ఉంది కదా నల్ల భీమ పాకం అని, భీముడే మంచి కుక్ చేయగలుగుతారు జనరల్గా. ఇప్పుడు ఏ హోటల్ చూసినా కానీ చెఫ్స్ ఎక్కువ మంది మేలే ఉంటారు, ఫీమేల్ చాలా తక్కువ ఉంటారు. రైట్ రైట్. కానీ ఈవెన్ ఇప్పుడు మా కాలేజ్ చూసుకున్నప్పటికీ కూడా 30% గర్ల్స్ వస్తుంటారు. బీఎస్సీ తీసుకోండి, బీబీఏ తీసుకోనండి, ఎంబీఏ తీసుకోనండి, 30% గర్ల్స్ ఆర్ ప్రిపేరింగ్ టు కమ్ టు ద హాస్పిటల్ ఇండస్ట్రీ. రైట్. ఓకే, ఇందులో మన బ్లాక్ నల్ల మిరియాల తర్వాత మనం కొద్దిగా పసుపు వేయాలండి. ఓకే, నల్ల మిరియాల తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి జీరా వేసుకోవచ్చు. జీరా అంటే జీలకర్ర, ఆల్సో నోన్ యాస్ క్యూమిన్ సీడ్స్. దాల్చిన చెక్క, మీరు వేస్తూ ఉండగా నేను లైట్ గా కలుపుతుండండి. తప్పకుండా. దాల్చిన చెక్కతో పాటు చిన్నరెడ్డి గారు ఇక్కడ కొద్దిగా ఇలాచి అండ్ ఈ స్పైసెస్ అన్నిటితో పాటు గ్రీన్ చిల్లీస్ కొద్దిగా, అండ్ ఫైనలీ సాల్ట్ కొద్దిగా. సాల్ట్ సాల్ట్ తర్వాత తుంచేసుకున్న బే లీవ్స్, ఆల్సో నోన్ యాస్ బిర్యానీ పత్తా. మేతి అండి, మేతి, మేతియా. సో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని లైట్ గా స్టర్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మేతి, వన్ ఆఫ్ ద ప్రైమరీ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దిస్ రెసిపీ, యాడ్ చేయబోతున్నాం. కార్న్, మేతి యాడ్ చేసిన తర్వాత అది లైట్ గా స్టర్ ఫ్రై చేసిన తర్వాత కార్న్, స్వీట్ కార్న్ యాడ్ చేయబోతున్నాం. ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది. రైట్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాసెస్ కూడా చాలా తొందరగా అవుతుంది అన్నమాట. సో ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ ది ఏజెస్. కార్న్ సుమారు ఎంతసేపు కుక్ చేస్తాం సార్? దీంట్లో ఒక 2-3 మినిట్స్ అండి. 2-3 మినిట్స్ పాటు స్వీట్ కార్న్ ని కుక్ చేసుకుంటాము. ఇప్పుడు రైస్ ఇవ్వండి. సో ఇందాక నుంచి చాలా కామ్ గా, కూల్ గా సోక్ అయ్యి మనతో పాటు వెయిట్ చేస్తున్న బాస్మతి రైస్ ని ఇప్పుడు ఈ పులావ్ మిక్చర్ లోకి ప్రవేశపెట్టబోతున్నాం. ఇదిగోండి సార్, సో ఫార్ మన మేతి కార్న్ పులావ్ చాలా ఎక్సైటింగ్ గా, ప్రామిసింగ్ గా ఉంది, రంగరంగ వైభవంగా ఉంది అనమాట. మరి ఇది ఎలా తయారవుతుంది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అలాగే టూరిజం కొరకు
తెలంగాణ టూరిజం వాళ్ళు ఏమేం చేస్తున్నారో ఇవన్నీ మనం డాక్టర్ ఎస్ చిన్నమరెడ్డి గారి నుంచి తెలుసుకుందాము. ప్రస్తుతానికి ఈ అద్భుతమైన లొకేషన్ లో అద్భుతమైన అరోమాస్ తో పాటు చిన్నమరెడ్డి గారు మెల్లిగా తయారవుతున్న కార్న్ అండ్ మేథి పులావ్ మెల్లిమెల్లిగా దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? దానికి కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ హియర్ వి గో. టూరిజం డే, వరల్డ్ టూరిజం డే అని యునైటెడ్ నేషన్స్ నుంచి బాగా ఇంటర్నేషనల్ పిలుపు వచ్చింది కాబట్టి అండ్ యూఆర్ సెలబ్రేటింగ్ దట్ డే కాబట్టి మీ క్యాంపస్ లో వాట్ ఆర్ ద ప్లాన్స్ రైట్ నౌ? టూరిజం డే సందర్భంగా టూ డేస్ సెలబ్రేషన్ చేస్తున్నామండి. రైట్. డే వన్ అంటే సాటర్డే రోజు ఏం చేశామంటే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ చేశాము. ఆల్మోస్ట్ 10 ఈవెంట్స్ ఇంట్రా కాలేజ్ లైక్ డిపార్ట్మెంట్ లైక్ అదర్. ఓకే. మామూలుగా అంటే హైదరాబాద్ ఉన్న కాలేజ్ ఇన్వైట్ చేశాము. ఓకే. ఇప్పుడు డిఫికల్ట్ టు కమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద అందులో ఏంటంటే కుకింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి, మన టేబుల్ కాంపిటీషన్స్ ఉన్నాయి. టేబుల్ కాంపిటీషన్స్ అంటే ఏంటి సార్? అంటే హౌ డు యూ మేక్ ద టేబుల్ ఇన్ ద రెస్టారెంట్. ఓకే. హౌ డు యూ డిజైన్ డ్రెస్ అప్ ఎ టేబుల్ ఇన్ ఎ రెస్టారెంట్. ఓకే. అది కూడా ఒక 5 hours టైం ఇస్తాం, దాని లోపల చేయాల్సి ఉంటుంది. రైట్ రైట్. ఫ్లవర్ అరేంజ్మెంట్ ఉంటుంది, బొకే సెట్ అరేంజ్ చేస్తారండి. మామూలుగా ఇన్ఫార్మల్ గా డాన్స్ కాంపిటీషన్ కూడా పెట్టాము. ఓకే. అంటే ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో సమ్ ఎంజాయ్మెంట్ కాబట్టి ఇవన్నీ డే వన్ అయిపోయాయి. రైట్. ఇప్పుడు డే టూ ఏమో లైక్ అకాడమిక్ కూడా కావాలి కాబట్టి మేము ఒక నేషనల్ లెవెల్ కాన్క్లేవ్ పెట్టాము. రైట్. నేషనల్ లెవెల్ కాన్క్లేవ్. ఓకే. ఇందులో ఏంటంటే మనం ఒక 11 స్పీకర్స్ ఇన్వైట్ చేశాము అక్రాస్ ఇండియా. మన ప్రొఫెసర్ రవిచంద్రన్ గారు అని ఐఎం ప్రొఫెసర్ ఉన్నారు, డైరెక్టర్ ఉంటే ఇండోర్ అతను వచ్చారు. అది కాకుండా ఇంకా మిగతా స్పీకర్స్ ఉన్నారు ఇండస్ట్రీ నుంచి కానీ అకాడమిక్ నుంచి వాళ్ళు లెక్చర్స్ నిన్న అయిపోయాయి. ఈ రోజు వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దే ఆర్ గివింగ్ ద అవార్డ్స్ టు ద డిఫరెంట్ రెస్టారెంట్స్. అవార్డ్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇంట్రెస్టింగ్. ఓకే. అంటే ఇప్పుడు బెస్ట్ కుక్ అని లేకపోతే బెస్ట్ రెస్టారెంట్ అని 5-star కేటగిరీ 4-star కేటగిరీ అని బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అని అవన్నీ ఒక సర్వే చేసి వాళ్ళు ఏంటంటే అవార్డ్స్ ఇస్తారు. రైట్. ఆ ఫంక్షన్ ఈ రోజు రవీంద్రబాద్ జరుగుతుంది. ఓకే. ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఎకానమీ పెరుగుతూ ఉండగా టూరిజం కూడా పెరుగుతుంది కాబట్టి టూరిజం లో పిల్లలకి ఎలాంటి జాబ్ గ్రోత్ రేట్ కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? ఇంతకు ముందు ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తే ఇండియాలో మ్యానుఫాక్చర్ ఆల్మోస్ట్ 70% జిడిపి కాంట్రిబ్యూషన్. రైట్ రైట్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కదా 20 ఏళ్ల నుంచి కూడా సర్వీస్ ఇండస్ట్రీ పెరిగిపోతుంది. రైట్. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సర్వీస్ ఇండస్ట్రీ. అంటే మీకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అవుతుంది అంటే కొన్ని కొన్ని యూరోప్ కంట్రీస్ ఏతున్నాయో అక్కడ చాలా కంట్రీస్ లో ఓన్లీ ద జిడిపి ద ఇన్కమ్ కమ్స్ ఓన్లీ త్రూ టూరిజం. ఇప్పుడు మన ఇండియాలో ఇంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకి ఇంత ల్యాండ్ ఉంది, ఇంకోటి ఇంత సీ షోర్ ఉంది, హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, మనం ఎన్కాష్ చేయలేకపోయాం. కానీ ఇప్పుడు ఏంటంటే మన స్టూడెంట్స్ ఇప్పుడు టూరిజం కాలేజ్లో చదువుకున్న తర్వాత కాబట్టి దే కెన్ ఏబుల్ టు గో బికమ్ ట్రూ ప్రొఫెషనల్స్. కాబట్టి మన ఎకానమీ పెరుగుతుంది, దాంతో మన జిడిపి పెరుగుతుంది. కాబట్టి ఏమైందంటే దిస్ వన్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ వస్తుంది. రైట్. చిన్నమరెడ్డి గారు చెప్పినట్టు ద సర్వీస్ ఇండస్ట్రీ ఇస్ ఎక్స్పాండింగ్ మ్యాసివ్లీ అండ్ ఇట్ ఇస్ గ్రోయింగ్ అట్ అ వండర్ఫుల్ రేట్ అండ్ ఇట్ ఇస్ హియర్ టు స్టే. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకు మీ పిల్లలకి ఎప్పుడన్నా కెరియర్ ప్లానింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డూ కన్సిడర్ హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం, ట్రైనింగ్ అండ్ ఫుడ్ యాజ్ అన్ ఆప్షన్ అని చిన్నమరెడ్డి గారు సజెస్ట్ చేస్తున్నారు. మరి ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, నాకేమో క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే లెట్ అస్ ఆస్క్ డాక్టర్ చిన్నమరెడ్డి గారు టు ఎక్స్ప్లెయిన్ లిటిల్ మోర్ అబౌట్ ది యాక్టివిటీస్ హియర్ ఆన్ ద క్యాంపస్. సార్ నితం గురించి, దాని అకాడమిక్ ప్రాస్పెక్ట్స్ గురించి ఇంకొంచెం చెప్పండి సార్. మాకు నితం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒరిజినల్ ఉన్నప్పుడు 2005 స్టార్ట్ చేశారు. రైట్. అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 10 crores డబ్బులు ఇచ్చారు కన్స్ట్రక్షన్ దీనికోసము. ఇది 27 acres క్యాంపస్ అండి. ఓకే. ఇందులో మేమేందంటే బీబీఏ కోర్స్ అనేది టూరిజం హాస్పిటాలిటీ. రైట్. కాకుండా బీఎస్సీ ఓన్లీ హాస్పిటాలిటీ. ఓకే. అండ్ ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఈ 3 courses నడిపిస్తాం ఇక్కడ. ఇప్పుడు బీఎస్సీ అయితుందో ఎన్సీహెచ్ఎంసీటీ ఉంది, అదే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ అండ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ అని మన సెంట్రల్ గవర్నమెంట్ ది. రైట్. వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు. రైట్. ఇది నితం కాకుండా ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఐహెచ్ఎం ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐహెచ్ఎం ఆల్సో అక్రాస్ ఇండియా ఆల్మోస్ట్ 30-36 కాలేజెస్ ఉన్నాయండి. వావ్. 30-36 కాలేజెస్. ఓకే. ఐహెచ్ఎం అంటారు. ఓకే. స్టేట్ ఐహెచ్ఎం అంటారు. ఇప్పుడు నితం ఏంటంటే ఒక పర్పస్ ఏంటంటే ఇప్పుడు సర్వీస్ ఇండస్ట్రీ పెరుగుతున్న ఉద్దేశంతో అప్పుడేమనుకున్నారంటే వి షుడ్ మేక్ అ ప్రొఫెషనల్స్ కాబట్టి ఈ విధంగా స్టార్ట్ చేశారు. రైట్ రైట్ రైట్. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత కానీ బీబీఏ కంప్లీట్ అయిన తర్వాత బీఎస్సీ తర్వాత జాబ్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు ట్రావెల్ ఇండస్ట్రీ చాలా పెరిగిపోతుంది. రైట్. ఎయిర్లైన్ ఇండస్ట్రీ చూసుకోండి,
మా స్టూడెంట్ చాలా మంది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్స్ వెళ్తుంటారు, ఇండిగో కంపెనీ, స్పైస్ జెట్ కంపెనీ, ఇక్కడ జాబ్ చాలా మంది చేస్తున్నారు. రైట్. అది కాకుండా ఏంటంటే ఇక్కడ కాలేజెస్ కిందో నిత్యం ఉందో మన ఆల్మోస్ట్ 10 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అవుతారు. ఇంట్రెస్టింగ్. ఇది ఏ ప్రాంతాల నుంచి వచ్చారు సార్? మోస్ట్లీ ఏంటంటే ఆఫ్రికా ఉంటుందండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఓకే ఓకే. అంటే ఈ టూ ప్లేస్ నుంచి వస్తుంటారు. అంటే వాళ్ళు ఎట్లా వస్తారంటే త్రూ ఐసీఎస్ఆర్ నుంచి వస్తుంటారు. ఓకే. ఇండియన్ కౌన్సిల్ లైక్ మన సోషల్ రిలేషన్స్ వాళ్ళు పంపిస్తుంటారు. అంటే అంత స్పాన్సరింగ్ బై ద రెస్పెక్టివ్ కంట్రీస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుగెదర్. ఆ విధంగా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అన్నట్టు వెస్ట్ లో మోస్ట్లీ ఇక్కడ ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళినప్పుడు సేమ్ స్టూడెంట్స్ గెట్ ఎక్స్చేంజ్ అన్నట్టు. ఇట్స్ ప్రెటీ మచ్ లైక్ దట్. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే మా దగ్గర 500 స్టూడెంట్స్ ఉన్నారు. వావ్. అందులో 528 స్టూడెంట్స్ ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు. అబ్బో. ఓకే, వెరీ నైస్. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో అక్రాస్ ఇండియా ఉంటారండి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనుకోండి, లేకపోతే నార్త్ అనుకోండి, వెస్ట్ అనుకోండి, ఈస్ట్ అనుకోండి, సౌత్ అనుకోండి. రైట్. యూ కెన్ నేమ్ ద స్టేట్, ద పీపుల్ ఆర్ దేర్ ఫ్రమ్ దట్ ఆల్ ద ప్లేసెస్. రైట్ రైట్ రైట్. కాబట్టి ఒక మినీ ఇండియా అనుకోవచ్చు క్యాంపస్. వండర్ఫుల్ వండర్ఫుల్. చిన్నం రెడ్డి గారు తయారు చేసిన కార్న్ అండ్ మేతి పులావ్ ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది అండ్ దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాము. సార్ ఒక్కసారి దాన్ని ఓపెన్ చేసి మీరు చేయబోతున్న వారు తయారై వావ్ అద్భుతమైన ఘుమఘుమల వాసన ఆడుతుంది ఇక్కడ. చాలా చాలా బాగుంది. అసలు ఈ లొకేషన్కి తగ్గట్టుంది కార్న్ అండ్ మేతి పులావ్. ఇంకొంచెం టైం పడుతుందా సార్? లేకపోతే ఆల్మోస్ట్ రెడీయా? ఓకే, ఒక జస్ట్ 1 మినిట్ అండి. ఒక్క నిమిషం టైం పడుతుందట. సో ఈ లోపల మనం ప్లేటింగ్ అనే ముఖ్యమైన కార్యక్రమం జరిపించేద్దాము. మన డాక్టర్ ఎస్ చిన్నం రెడ్డి గారు తయారు చేసిన కార్న్ మేతి పులావ్ రెడీ అయిపోయింది. కానీ నలభీమంత యాపిటైట్ వాడికి ఓన్లీ కార్న్ మేతి పులావ్ ఏం సరిపోతుంది. సో దాంతో పాటు నేను సార్ని రిక్వెస్ట్ చేసి ఒక స్పెషల్ లోకల్ డిష్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే సార్ కేమ్ అప్ విత్ అ బ్రిలియంట్ ఐడియా అండ్ ఆ డిష్ పేరే మిర్చికా సాలన్. మిర్చికా సాలన్ అనేది ఇట్ ఈస్ ఏమంటారు, ఇట్స్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ క్విజిన్. సో అది ఇవాళ డైరెక్టర్ ఎస్ చిన్నంరెడ్డి గారి చేతితో ఒకసారి వండిపించుకుందాం. సార్, మిర్చికా సాలన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చెప్పగలరా? కావాల్సింది ఏంటంటే గస్గస్ కావాలి, రైట్, కోకోనట్ కావాలి, చింతపండు కావాలి, మిర్చి కావాలి, ఓకే, పీనట్స్ కావాలి. రైట్. ఓకే. ఇవన్నీ కలిసి ఒక పేస్ట్ చేస్తాము. ఓకే. చేసి పెట్టాము. అదే ఈ పేస్ట్. అదే పేస్ట్. చూడడానికి చాలా అపెటైజింగ్ గా ఉంది సార్ అది. ఓకే. దాంతో పాటు సాల్ట్, కారం, పసుపు, మామూలుగా లైక్ నెయ్యి కొద్దిగా అంత ఒక టీ స్పూన్, లేకపోతే ఆయిల్, పసుపు కొద్దిగా, అంటే టేస్ట్ కోసం మనం సాల్ట్ వాడుకోవచ్చు. ఆల్ రైట్. అండ్ మే ఐ యాడ్ ఇన్ హియర్, సాల్ట్ కాకుండా పసుపు అండ్ కారం రెండు కూడా మా స్పాన్సర్స్ టిట్టు స్పైసెస్ వారు సమర్పించారు. అద్భుతమైన ఫైన్ గ్రేడ్ హై క్వాలిటీ స్పైసెస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. సార్, ముందుగా మనం ఏం చేయాలి సార్? మనం మామూలుగా ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పెట్టాలి. రైట్. హియర్ వి గో. ప్యాన్ ప్యాన్ ఆన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అంత ఆల్మోస్ట్ 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తాము. హియర్ వి గో. ఇదిగోండి సార్ మీ చేతులారా కుకింగ్ ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఇందులో మనం చేసిన గ్రేవీ కలపాలండి. రైట్. ఓకే. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పల్లిపప్పులు, కస్కస్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొబ్బరితో ప్రిపేర్ చేసుకున్న మన గ్రేవీ దీంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కలపాలన్నమాట. ఇదిగోండి సార్, కొద్ది వేడి కావాలండి. ఓకే, షూర్, నో ప్రాబ్లం. ఆయిల్ కొద్దిగంత వేడైన తర్వాత వెన్ ద చట్నీ, మనం తయారు చేసుకున్న చట్నీ, వెన్ ఇట్ స్టార్ట్స్ కుకింగ్ దెన్ వి యాడ్ ద రెస్ట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపేర్ అవర్ ఫైన్ మిర్చికా సాలన్. కొద్ది నెయ్యి కొద్ది వేస్తే బాగుంది. తప్పకుండా. అదే చట్నీలోకి కొద్దిగంత ఘీ అంటే క్లారిఫైడ్ బటర్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా అద్భుతంగా తయారవుతుంది అన్నమాట. Take a ladle and mix your entire ingredients in your pan thoroughly and properly. Sir, mirchika salan puttindi Hyderabad lona lavate as such Dakkani culture lo adi oka keelakamaina dish antara. ఇప్పుడు బిర్యానీ చూసుకుంటే ఇండియాలో రెండు జాల ఫేమస్ అండి, ఒకటి హైదరాబాద్, ఇంకోటి లక్నో. లక్నో. ఎస్. థింక్ బహుశా ఇదంతా అప్పటి నుంచి, అంటే నాకంత చరిత్ర తెలియదు రియల్ గా, అంటే 400 ఇయర్స్ నుంచి ఇది ఉంది. కాబట్టి మిర్చి కూడా అంటారు ఏంటంటే పర్షంకెళ్ళి వచ్చిందని చెప్తారు. రైట్. కాబట్టి బట్ ఇట్ ఈస్ జనరల్లీ లైక్ ఇఫ్ టేక్ విత్ ద బిర్యానీ, రైట్, అలా టేస్ట్ బాగుంటుంది. రైట్. అంటే హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి మనకు తెలిసింది. ఇందులో కొద్ది ఉప్పు వేయాలి. ఉప్పు యాడ్ చేయాలా? ఇదిగోండి సార్, ఎంత ఉప్పు యాడ్ చేయమంటారు? కొద్దిగా, కొద్దిగా టేస్ట్ కోసం. టేస్ట్ కోసం కొద్దిగా అంత ఉప్పు. నేను నోటీస్ చేసింది ఏంటంటే నీళ్ళు, కొద్దిగా అంత వాటరా, సారీ,
సారీ ఫర్ ది ఇంటరప్షన్. దీంట్లోకి కొద్దిగంత వాటర్ యాడ్ చేస్తాము. ఇప్పుడు దీంట్లోకి స్లిట్ చేసి కట్ చేసుకున్న మన గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాం. మామూలుగా పెద్ద మిర్చి యాడ్ చేయాలి, లేకుంటే ఇది యాడ్ చేస్తే బాగుంటుంది. మామూలుగా మార్కెట్ లో మనకి దొరికే పెద్ద మిరపకాయలు యాడ్ చేయాలి, దొరకలేదు అనుకోండి మామూలుగా మనకి కట్ చేస్తాము, లేకుంటే కడిగి అట్లా పర్వాలేదు. ఓకే, అది కట్ చేస్తాము, లేకపోతే కడిగి కూడా యాడ్ చేయొచ్చట లేదా కదా, అలాగే కదా. ఓకే రైట్. సో అది లేకపోతే మీరు మామూలుగా దొరికే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నోటీస్ చేసింది ఏంటంటే తెలంగాణ ఆర్ అట్లీస్ట్ దక్కనీ కల్చర్ లో బగారా బయంగన్ అండ్ బయగన్ కి చుట్టూ ఉన్న వంటకాల్లో దాని టేస్ట్ కూడా మిర్చి కషాయంతో పాటు చాలా క్లోజ్ గా ఉంటుంది. అంతే కదా సార్? అవునండి. ఇన్ఫాక్ట్ లెట్ మీ యాడ్ హియర్, స్పైసెస్ ని వెతుక్కుంటూనే క్రిస్టోఫర్ కొలంబస్, వాస్కోడిగామా వీళ్ళంతా ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పిల్లవాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. దిట్ వాస్ బేసిక్లీ స్పైస్ దట్ ఎస్టాబ్లిష్ ద రూట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అక్రాస్ ద వరల్డ్. ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే అయిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు ఇప్పటిదాకా తయారు చేసుకున్న మన మిక్స్ మిర్చి కషాయం ఒక 5 నిమిషాల పాటు దాన్ని బాయిలింగ్ వదిలేస్తే అద్భుతంగా ఫ్యాంటాస్టిక్ గా స్మెల్ అయ్యే అరోమాస్ తో పాటు టేస్ట్ కూడా అద్భుతంగా అదిరిపోయే టేస్ట్ తో పాటు మన మిర్చి కషాయం రెడీ అయిపోతుంది. మరి నితం క్యాంపస్ డైరెక్టర్ ఎస్ చిన్నంరెడ్డి గారు తయారు చేసిన మేథీ కార్న్ పులావ్, ఆల్సో నోన్ ఎస్ కార్న్ మేథీ పులావ్ ఎలా అన్న పలగచ్చు. దాంతో పాటు యాజ్ అన్ అకంపనీమెంట్ తయారు చేసుకున్న మిర్చి కషాయం, ఇవి రెండు టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దామా. ముందుగా లెట్ అస్ జస్ట్ టేస్ట్ మేథీ కార్న్ పులావ్. హియర్ వి గో. వామ్మో, సూపర్ స్వీట్ కార్న్ వేసినందుకు ఈ పులావ్ లో బ్యూటిఫుల్ స్వీట్ టింజెంట్ టాంజెంట్ వచ్చింది. అలాగే దాంతో పాటు మేథీ వెరీ వెరీ న్యూట్రిషియస్, అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యి ఈ మేథీ కార్న్ పులావ్ అన్నది చాలా అద్భుతంగా తయారైంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిర్చి కషాయంతో పాటు కూడా తిని ఎలా ఉందో రివ్యూ చెప్తాను మీకు. హియర్ వి గో, మేథీ కార్న్ పులావ్ విత్ సమ్ మిర్చి కషాయం. దీనికంటే ప్రాపర్ ఆథెంటిక్ టేస్టింగ్ హైదరాబాద్ మిర్చి కషాయం నేను తినలేదు ఇప్పటిదాకా. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్, ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ ఆన్ బోర్డ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. యు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి ఇంకెన్నో వండర్ఫుల్ రెసిపీస్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ తో పాటు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా మళ్లీ మళ్లీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కోసం అయినా కూడా మా యూట్యూబ్ ఛానల్ కి గానీ మా ఫేస్బుక్ పేజ్ కి గానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగాన్ టు www.youtube.com/ETV Abhiruchi. అలాగే www.facebook.com/ETV Abhiruchi. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ డిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. డిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, స్కాండినేవియన్ అన్ని కలిపి పెట్టే ఒక ఏకైక వంటకం ఏంటంటే ప్యాన్కేక్. కామన్ డిష్ ఫౌండ్ అక్రాస్ ది ఎంటైర్ కంట్రీ సైడ్ యూరప్. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. సో స్వీడిష్ హాజల్ పొటాటోస్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాము.